डियर स्टूडेंट्स वेलकम टू अवर एसआरआर टीचर एजुकेशनल चैनल विद्या दृक्पथाल नुंचि मरोक कोत्त टापिक नी मनं नेर्चुकुंदाम अदि कोटारी कमीशन गुरिंचि सो कोटारी कमीशन अने टापिक नुंचि तरचुगा कांपिटीशन्स लो विविध कांपिटीशन्स लो क्वेश्चन्स रावडं जरुगुतुंदि ई टापिक संबंधिंचि पूर्ति समाचारान्नि मीकु ई वीडियोलो इव्वडं जरुगुतुंदि दयचेसि टापिक मोत्तं विनंडि डियर स्टूडेंट्स कोटारी कमीशन अने भारत प्रभुत्वं चेत स्वतंत्र तरवात नियमितबड़ी जातीय विद्या कमीशन कोटारी कमीशन को दौलत सिंग कोटारी नेतृत्व वह भारत देश में अपुडु अनुसरिंचिन विद्या विधानानी अंचना वेयडानिकी मरियु जातीय विद्या विधानानी मरियु अन्नी स्थायिलो विद्या विधानानी अभिवृद्धि चेसे विधि विधानालु सूत्रालनु सिफारस चेयडानिकी कोटारी कमीशन नियमितबड़िंदी वीरिकी న్యాయశాస్త్రం వైద్యానికి సంబంధించినటువంటి విధి విధానాలు అంటే లా అండ్ హెల్త్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ను పరిశీలించి సిఫారసులు చేయడానికి ఈ కమిషన్ అధికారం ఉన్నప్పటికీ కమిషన్ వాటిని మినహాయించింది విద్యా వ్యవస్థకు సంబంధించిన వివిధ సమస్యలు మరియు సమస్యలపై వివరణాత్మక అధ్యయనం చేయడానికి 12 టాస్క్ ఫోర్స్ మరియు 7 వర్కింగ్ గ్రూపులుగా కమిషన్ విభజించింది అలాగే కమిషన్ చేసిన కొన్ని సిఫారసులు జాతీయ విద్యా విధానం 1968లో చేర్చబడ్డాయి మొత్తం మీద భారతదేశంలో విద్యా వ్యవస్థపై కమిషన్ చేసినటువంటి సిఫారసులు మరియు దాని లక్ష్యాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ కమిషన్ కొటారి కమిషన్ను భారత ప్రభుత్వం 14 జూలై 1964లో ఏర్పాటు చేసింది ఇది తాత్కాలిక కమిషన్ తాత్కాలికం అంటే ఒక విధి నిర్వహించడానికి ఏర్పడిన కమిషన్ కాబట్టి ఇక్కడ తాత్కాలిక కమిషన్ అని పేర్కొనడం జరిగింది అప్పటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ దౌలత్ సింగ్ కొటారి ఈ విద్యా కమిషన్కు చైర్పర్సన్గా నియమితులయ్యారు సో ఈయనతో పాటు ఈ కమిటీలో కోర్ గ్రూప్లో మొత్తం 17 మంది సభ్యులున్నారు కొటారి కమిషన్ ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో దాదాపు 20 మంది నిపుణులతో కూడినటువంటి ఒక కన్సల్టేషన్ ప్యానెల్ ఉంది సో వీరందరూ కొటారి కమిషన్కు మెరుగైన సూచనలు విద్యా వ్యవస్థను రూపొందించడానికి వారు కమిషన్కి సహాయం చేశారు దేశంలో విద్యా వ్యవస్థను సమగ్రంగా వ్యవహరించే భారతదేశంలో మొట్టమొదటి విద్యా కమిషన్ అవుతుంది ఇది ముఖ్యంగా ఈ కమిషన్ 12 టాస్క్ ఫోర్స్లను కలిగి ఉంది ఇది పాఠశాల విద్యపై అలాగే పై చదువులు చదువుకోవడానికి సాంకేతిక విద్య అలాగే వ్యవసాయ విద్య వయోజన విద్య నెక్స్ట్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అలాగే ట్రైనీ టీచర్స్ అంటే ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించి మరియు ఉపాధ్యాయుల స్థితిగతుల గురించి అలాగే విద్యార్థి సంక్షేమానికి సంబంధించి వివిధ రకాలైన కొత్త బోధన పద్ధతుల గురించి సమగ్రంగా విద్యార్థికి సంబంధించినటువంటి సమగ్ర అంశాలు అలాగే వివిధ కొత్త బోధనా పద్ధతులు ముఖ్యంగా మానవ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అలాగే ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్కి సంబంధించిన విషయాలు అలాగే ఎడ్యుకేషనల్ ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాలు ముఖ్యంగా టాస్క్ ఫోర్స్తో పాటు మహిళా విద్యపై 7 వర్కింగ్ గ్రూపులు కూడా ఉన్నాయి వెనుకబడిన తరగతుల విద్యా నిర్వహణ పాఠశాల భవనాలు పాఠశాల మరియు సమాజ సంబంధాల గురించి అలాగే పాఠశాల గణాంక వివరాలు పూర్వ ప్రాథమిక విద్య మరియు పాఠశాల పాఠ్యాంశాల గురించి ఈ కమిటీ డిస్కషన్ చేయడం జరిగింది అలాగే కొటారి కమిషన్ తన నివేదికను 1966 జూన్ 29న అప్పటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఎంసి చాగ్లాకు తన నివేదికను సమర్పించింది సో ఈ ముఖ్యంగా ఈ నివేదికలో 4 వాల్యూమ్స్ ఉన్నాయి ఇందులో 19 అధ్యయనాలు ఉన్నాయి డియర్ స్టూడెంట్స్ జాతీయ విద్యా కమిషన్ లేదా కొటారి కమిషన్ లేదా భారతీయ విద్యా కమిషన్ 1964-66 అన్న కొటారి కమిషనే సో ఇక్కడ అన్ని విద్యా స్థాయిలో సంస్కరణలు తీసుకురావడానికి 1964లో యూజీసీ చైర్మన్ అటువంటి డాక్టర్ దౌలత్ సింగ్ కొటారి అధ్యక్షన కమిషన్ నియమించారన్న విషయాన్ని మీకు ఇంతకుముందు చెప్పాను ఈ కమిషన్ తన నివేదికలో విద్యా జాతీయ విద్యా వికాసం జాతీయ విద్యా అభివృద్ధి అనే పేరుతో 1966 జూన్ 29 నాటి మానవ వనరుల శాఖ మంత్రి అయినటువంటి ఎంసి చాగ్లకు తన నివేదికను సమర్పించాదని మనం డిస్కస్ చేశాము ముఖ్యంగా ఈ నివేదికలో మొదటి వాక్యం ఏమని ఉంటుందంటే భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అంటే దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతుందనే
ఒక సూత్రంతో ఒక టాపిక్తో ఒక వాక్యంతో ఈ యొక్క నివేదిక రూపుదిద్దుకుంది. ఈ కమిషన్ ఉద్దేశం మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం. సో ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఈ కమిషన్ సూచించినటువంటి విద్యా లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి. విద్య అనేది అక్షరాస్యతను పెంచడం కాదు, విద్య ద్వారా మనిషి తన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగగలగాలి. జాతీయ సామాజిక సమగ్రతను సాధించాలి. భారతదేశం అనేది సువిశాల భారతదేశంలో విభిన్న జాతులు, కులాలు, మతాలు, ప్రాంతాలు, ప్రాంతీయ భేదాలు ఉన్నాయి కాబట్టి సో జాతీయంగా మేము భారతీయులం అనే భావన తీసుకురావడానికి జాతీయ సమగ్రతను సాధించడానికి పాఠ్య ప్రణాళికను తోడ్పడాలనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ వ్యక్తి సామాజికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా విలువలను పెంపొందించే విద్యా విధానం ఉండాలనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడం, సమాజాన్ని ఆధునీకరణను వేగం చేయడం, సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థి ఆలోచన విధానంలో మార్పులు రావాలి కాబట్టి దానికి అనుకూలమైనటువంటి ప్రణాళిక అనేది ఉండాలనే విషయాన్ని కొఠారి కమిషన్ సూచించినటువంటి విద్యా లక్ష్యాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. డియర్ స్టూడెంట్స్, ఈ కమిటీ కొఠారి కమిషన్ సూచించినటువంటి ముఖ్య సూచనలు చూద్దాం. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన జాతీయ విద్యా వ్యవస్థ రూపం 10+2+3 విద్యా విధానం కొనసాగాలి. అంటే 10th వరకు ప్లస్ ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ స్థాయిలుగా ఉండాలి భారతదేశం మొత్తం విద్యా విధానం. బాలిక విద్యను ప్రోత్సహించాలి, వసతి గృహాలను ఏర్పాటు చేయాలి. ప్రాథమిక స్థాయిలో 1 కిలోమీటర్ పరిధిలో ఖచ్చితంగా విద్యార్థులకు స్కూల్ అందుబాటులో ఉండాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అందాలి అనే విషయం మీద ఖచ్చితంగా 1 కిలోమీటర్లో ప్రాథమిక స్థాయిలో ఒక పాఠశాల ఏర్పాటు చేయాలి. ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ మరియు వారికి పిల్లలకి డ్రాప్అవుట్స్ తగ్గడానికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలనే విషయాన్ని ఈ కమిటీ సూచించడం జరిగింది. ముఖ్యంగా ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీతో పాటు సామాన్య పాఠశాలలు, అదే కామన్ స్కూల్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలనే విషయాన్ని ఈ కమిటీ సజెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి విద్యను నిర్బంధం చేయాలి. ఖచ్చితంగా విద్యార్థి అనేవాడు చదువుకోవాలి కాబట్టి ఇది ప్రాథమిక స్థాయిలో నిర్బంధ విద్య అమలు చేయాలనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి. మాధ్యమిక విద్యలో వొకేషనల్ కోర్స్ అనేది తీసుకురావాలనే విషయాన్ని ఈ కమిటీ సూచించడం జరిగింది. అలాగే త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి. ఏదైతే ఒక విద్యార్థి ఒక భాష కంటే ఇంకెక్కువ భాషలు నేర్చుకుంటే అతడి యొక్క జీవన విధానంలో లేకపోతే అతడు ఆలోచించే విధానంలో మార్పులు ఎలా వస్తాయో మనకు తెలుసు. సో ఇక్కడ అతడు ఉన్నటువంటి అతడు ఏ లొకేషన్లో చదువుకుంటాడో ఆ మాతృభాషతో పాటు జాతీయ అవగాహన కోసం హిందీ భాష, అలాగే అంతర్జాతీయ అవగాహన కోసం ఇంగ్లీష్ను, ఈ 3 భాషలను నేర్చుకోవాలి కాబట్టి ప్రతి స్కూల్లో, ప్రతి స్టేట్లో ఈ త్రిభాష సూత్రాన్ని పాటించాలనే విషయాన్ని ఈ కమిటీ సూచించడం జరిగింది. దీనితో పాటు అన్ని స్థాయిల్లో మాతృభాషలో బోధన జరగాలి. మాతృభాషలో బోధన జరగడం వల్ల విద్యార్థికి తను నేర్చుకుంటున్నానే భావన లేకుండానే చదువును నేర్చుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు చెప్పకుండా కొన్ని అమూర్త విషయాలను కూడా అతడు స్వతహాగా అర్థం చేసుకోగలుగుతాడు కాబట్టి ఖచ్చితంగా అన్ని స్థాయిల్లో మాతృభాషలో బోధన జరగాలనే విషయాన్ని కమిటీ సూచించడం జరిగింది. అనేక కేంద్రాలను స్థాపించి బడి మానేసిన వారిని అందులో చేర్పించి వారికి విద్యా బోధన చేయాలనే విషయాన్ని ఈ కమిటీ సూచించడం జరిగింది. అలాగే విద్యార్థులకు, వికలాంగ విద్యార్థులకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. పాఠశాలలో పూర్తి హాజరున్న వారికి స్కాలర్షిప్స్, అంటే ఉపకార వేతనాలు ఇవ్వాలి. వ్యవసాయ విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ముఖ్యంగా పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకన విధానాలన్నిటి మెరుగుపరచాలనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళిక, అలాగే బోధనా పద్ధతులు, ఏదో ఉపన్యాస పద్ధతిలో టీచింగ్ చేసి వెళ్ళిపోతామంటే కాదు, విద్యార్థికి అర్థమయ్యే విధంగా, విద్యార్థి పార్టిసిపేషన్ చేసే విధంగా బోధనా పద్ధతులు ఉండాలి. అలాగే మూల్యాంకన పద్ధతులు, అంటే ఏదో బట్టి మెదడులో క్వశ్చన్కి ఆన్సర్ రాయడం అని కాకుండా విద్యార్థికి సంబంధించినటువంటి అన్ని సామర్థ్యాలను పరిశీలించే విధంగా మూల్యాంకన విధానాలు అనేటివి ఉండాలనే విషయంతో ఇక్కడ మూల్యాంకన విధానాన్ని మెరుగుపరచాలనే
విషయాన్ని ఈ కమిటీ సూచించడం జరిగింది. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులను నియామకం చేయాలి. ప్రైమరీ సెక్షన్లో మహిళా ఉపాధ్యాయులు అయితే సమర్థవంతంగా పనిచేయగలుగుతారు, అలాగే పిల్లల యొక్క సైకాలజీని వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మహిళా ఉపాధ్యాయులను నియామకం జరగాలి. అలాగే అపవ్యయం నిలుపుదల. సో ఇక్కడ విద్యా వ్యవస్థలో కఠినమైనటువంటి పరీక్షా విధానాలు అలాగే డ్రాప్అవుట్స్ తగ్గడం వల్ల అక్షరాస్యత శాతం అనేది పడిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని వృధా స్తబ్దతను తగ్గించాలనే విషయాన్ని ఈ కమిటీ సూచించడం జరిగింది. అలాగే దేశ బడ్జెట్లో 6% నిధులను విద్యారంగానికి కేటాయించాలి అనే విషయాన్ని ఇది చెప్పడం జరిగింది. దీంతో పాటుగా వర్క్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు పని పట్ల గౌరవం, శ్రమ పట్ల గౌరవం తెలిసొచ్చే విధంగా ఇంపార్టెన్స్ని వర్క్ ఎడ్యుకేషన్కి ఇవ్వాలని చెప్పింది. ఉపాధ్యాయులకు ఆర్థిక, సాంఘిక, వృత్తిపరమైన అంతస్తు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే బతకలేక బడిపంతులు అనే సామెతను కాకుండా సో సొసైటీలో గౌరవంగా ఉండడానికి వాళ్ళకి ఆర్థిక చేయితని ఇవ్వాలనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఉపాధ్యాయ విద్య శిక్షణ కాలం ప్రాథమిక స్థాయిలో అయితే ప్రైమరీ సెక్షన్లో 2 ఇయర్స్, అరే మాధ్యమిక స్థాయిలో అయితే 1 ఇయర్. ఏదైతే ప్రైమరీ సెక్షన్ అని చెప్పుకుంటున్నామో అది బీఎడ్, మాధ్యమిక స్థాయిలో అయితే బీఎడ్ 1 ఇయర్గా ఉండాలని చెప్పింది. సో ఓవరాల్గా ఈ కొఠారి కమిషన్ చేసినటువంటి సూచనలు, సలహాలు భారతీయ విద్యా రంగం పైన తనదైన ముద్రను వేసుకుందని చెప్పడానికి ఉదాహరణగా మొదటి జాతీయ విద్యా విధానం 1968లో ఈ కమిటీ సిఫార్సులను 100% ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో ఇది భారతదేశ విద్యా విధానానికి సంబంధించినటువంటి సరి అయిన సూచనలు, సలహాలు ఇచ్చిందని చెప్పట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలు మీరు చూడడానికి ఈజీగా ఉంటుంది, డిస్ప్లే అవుతుంది. సో ఓవరాల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.